మిథున్ చక్రవర్తి గురించి తెలియని వారుండరు బాలీవుడ్లో ఎనభై తొంభై దశాకాలలో ఈయన హవా కొనసాగింది ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అంటూ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు వందకి పైగా చిత్రాల్లో నటించిన ఈన ఇటీవల వచ్చిన కశ్మీరీ ఫైల్స్లోనూ నటనను తన సత్తాను చాటారు తెలుగులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన గోపాల గోపాల చిత్రంలోనూ మిథున్ చక్రవర్తి నటించారు తాజాగా మిథున్ చక్రవర్తి తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాకు వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని చెప్పారు జీవితంలో కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని అయితే ప్రతి ఒక్క కళాకారుడి జీవితంలోనూ కష్టాలు సహజమేనని అన్నారు తన జీవితంలో ఆ కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇక జీవితంలో తానేమీ సాధించలేనని భావించి ఇక బ్రతకడం వృధా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు కొన్ని కారణాలతో కోల్కత్తాకు తిరిగి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు అయితే పోరాటం చేయకుండా జీవితాన్ని ముగించకూడదని తాను సలహా ఇచ్చారు తాను జన్మత పోరాటశీలినని ఓడ్డం తనకు తెలియదని మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు అందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పారు బాలీవుడ్లో తనకంటూ సొంత ఇమేజ్ మిథున్ చక్రవర్తి రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ వరకు వెళ్లారు టిఎంసీ పార్టీకి గుడ్ బై చెప్పి గతేడాది బీజేపీలో చేరిన ఈ బెంగాలీ గతంలో రాజ్యసభ సభ్యుడిగాను కొనసాగారు

Hi this is Nagashaurya and uh, please uh, subscribe to Mirror TV. Hi Ninmi Jabardast Ramprasad please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys I am Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV please like share and subscribe. You're watching this on Mirror TV please like share and subscribe. Hi guys Nanomi Rukshad Hillen please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV thank you uh, hello everyone my name is priya vadlamani please like share and subscribe on Mirror tv thank you